వెల్కమ్ టు హలో డాక్టర్. వేర్కోస్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? కాళ్ళ నొప్పులను వేర్కోస్ వెయిన్స్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? ఏ ఇతర సమస్యలుగా ఈ సమస్యను పొరబడుతూ ఉంటారు? ఎప్పుడు సివియర్గా అనుకొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది. హలో అండి. వేర్కోస్ వెయిన్స్ అసలు ఎమర్జెన్సీ కాదని అలా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు, అలా బేర్ చేస్తూనే ఉంటారు, పెయిన్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదండి. అలాగా ఇయర్స్ టుగెదర్ డ్రాగ్ ఆన్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతూ ఉంటాయి? సో వేర్కోస్ వెయిన్స్ తో వల్ల వచ్చే ఏ ఒక కాంప్లికేషన్ కూడా ఇట్స్ వన్ కాంప్లికేషన్ టూ మెనీ అండి. అంటే బేసిక్గా చాలా సింపుల్గా సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా మీరు మా క్లినిక్ వస్తే యాక్చువల్గా చూస్తుంటాం అనమాట మన కళ్ళు ఎదురుగానే. సో కొంతమంది వేరికోసం ఇస్తే 4-5 ఏళ్ళుగా నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతమందికి అది బర్స్ట్ అయిపోయి రక్తం కారిపోవటం, అంటే కొన్నిసార్లు లీటర్లు కారిపోతుందండి. చాలాసార్లు ఎలాంటి ఉదాహరణలు ఇస్తారంటే వాళ్ళు బాత్రూంలో వీళ్ళు స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి అంటే రక్తం అలా కారి బయటకు వచ్చి అలా చూడడం కూడా జరుగుతుంది. అంటే ఎక్స్ట్రీమ్లీ హై అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ వస్తుందన్నమాట. రెండోది ఏంటంటే కాళ్ళల పుండ్లు అండి. కాళ్ళల పుండ్లు రావడానికి 85% వేరికోస్ వెయిన్స్ కారణం అండి. సో వేరికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా రక్తం సరిగ్గా పైకి ప్రవహించకపోవటం వల్ల కాళ్ళ పుండ్లు ఫామ్ అవుతాయి. సో అదొక పెద్ద ప్రాబ్లము. దానివల్ల చాలా నొప్పి బాధ అనిపిస్తారు, సరిగా బయట చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, వాళ్ళకు సోషల్ ఎంబారస్మెంట్ కూడా ఫీల్ అవుతారు. బయట 10 మందికి పెళ్ళిళ్ళకి కానీ పాడడానికి వెళ్ళినప్పుడు కొంచెం చాలా వింతగా ఉంటాయి వీళ్ళు కాళ్ళు, నల్లగా చాలా వరస్ట్గా తయారయ్యి. ఇకపోతే మూడోది ఏంటంటే ఇది చాలా అవాయిడబుల్ కాంప్లికేషన్. కొన్నిసార్లు ఈ ఉబ్బిన వెయిన్స్ సిరల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి ఇది హార్ట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అది వస్తే కొన్నిసార్లు ఐసీయూలు అడ్మిట్ చేయడం, కొన్నిసార్లు ప్రాణం పోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు కాళ్ళ పుళ్ళు కానీ సరిగ్గా క్లీన్ అవ్వకపోతే కాళ్ళు తీసే పరిస్థితి అవుతుంది. కొన్నిసార్లు దాని పురుగులు మ్యాగట్స్ అన్ని వెళ్ళిపోయి కొంచెం చాలా బాధ పెడతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ చాలా అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. నేను అమెరికాలో 12 ఏళ్ళు ఉండేవాడిని. ఐ వాజ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఇన్ యుఎస్ అండ్ అక్కడ ఇలాంటి చూసేవాడిని కాదు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఇది ఒక గొప్పగా కాదు, ఇది యాక్చువల్ చాలా బ్యాడ్గా చెప్పుకోవాలి ఈ కాంప్లికేషన్స్ అనేది. బట్ ఇక్కడ ఇండియాలో ఐవ్ సీన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ విత్ వారికోస్ వెయిన్స్. అంటే ఇలా బర్స్ట్ అవ్వడం కానీ బ్లీడ్ అవ్వడం కానీ ఏదైనా తగిలినప్పుడు లేదా అక్కడ రప్చర్ అయినప్పుడు అలా జరుగుతుందండి? ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోయే రిస్క్ కూడా ఉంటుందా? రెండు ఉంటాయండి. బేసిక్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాళ్ళలో బయలుదేరిన రక్తం ఈ సిరల్లో హై ప్రెషర్లో ఉంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళక మళ్ళీ అలా కాళ్ళు జామ్ అయిపోయి ఉండిపోయింది కాబట్టి హై ప్రెషర్లో ఉంటుంది. సో రెండు రకాల సినారియోస్, ఒకటేమో వాళ్ళకి తెలియకుండా జస్ట్ ఆటోమేటిక్ అవే రప్చర్ అయిపోవడం, పుళ్ళు పడిపోవడం జరుగుతాయి. మరికొంతమందికి ఏమో ట్రివియల్ ట్రామా. ట్రివియల్ ట్రామా అంటే ఏంటంటే అసలు ఆ దెబ్బకి అంత రక్తం కారకూడదండి. అంటే స్కూటర్ కిక్ కొట్టినప్పుడు దెబ్బ తగలటమో, లేకపోతే కాలు రాయి తగలటమో, లేదంటే కాలు ఏదో వేడి నీళ్ళు స్నానం చేసిన కాలు గోక్కోవటం, ఇట్లాంటి వాళ్ళు ఇలాంటివి కూడా పుళ్ళు అయిపోతాయి. ఆ పుండ్లు అయిపోయి ఒక 2-3 నెలలు మానవు అనమాట. అదే వాళ్ళకి అదే పేషెంట్కి షేవింగ్ కట్ అయింది అనుకోండి, అదొక రోజులో మానిపోతుంది అదే ఇంజురీ. వేరే కాళ్ళలో మాత్రం మానవు. సో దిస్ ఇస్ డిలేడ్ హీలింగ్ అనమాట. ఈ డిలేడ్ హీలింగ్ కూడా ఒక వారికోస్ వెయిన్స్ ఒక లక్షణం అండి. అండ్ ట్రివియల్ ట్రామా అంటే చిన్న ట్రామా కూడా పుళ్ళు పడతాయి. మూడోది అసలు ట్రామా లేకుండా కూడా పుళ్ళు పడచ్చు. అంటే ఎందుకంటే లోపల ప్రెషర్ పెరిగి లోపల నుంచి బర్స్ట్ అయ్యి స్కిన్ పాడైపోయింది కాబట్టి, ఇది బయట నుంచి వచ్చింది కాదు కాబట్టి. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ సమస్య ఉన్న వాళ్ళకి కొంచెం స్లిప్ అయినా లేకపోతే బాత్రూంలో జారిపడ్డా లేకపోతే చిన్న యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ బ్లీడ్ అయ్యే రిస్క్, హీల్ అవ్వకపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి? అబ్సల్యూట్లీ అండి, చాలా కామన్ గా చూస్తాం. ఇన్ఫాక్ట్ వాళ్ళు అడిగారంటే అదే చెప్తారు. మామూలుగా ఈ ఇలా ఏమైందంటే లేదండి ఇది చిన్న దెబ్బ తగిలింది కానీ ఇది మేము ఎన్నాళ్ళుగా దీనికి ఆయింట్మెంట్ రాస్తున్నాం, 3 నెలలుగా ఇది తగ్గట్లేదు, ఈ పరిస్థితి ఏంటి, మరి ఇదే దెబ్బ మనకు ఒంట్లో ఇంకెక్కడైనా భాగంలో తగిలితే అని అడిగితే మనం అక్కడ మానిపోతుంది అండి ఇక్కడే మానట్లేదు అంటారు. కానీ దానికి వాళ్ళు వేరే రీజన్స్ చెప్పుకుంటారు, నాకు షుగర్ ఉందని, లేకపోతే నాకు మానవని, లేకపోతే నాకు ఇది చిన్నప్పటి నుంచి ఇది సహజం, నా బాడీ తత్వం ఇదని చెప్పుకుంటారు. కానీ ఇది యాక్చువల్గా లోపల వారికోస్ వెయిన్ సరిగా హీల్ అవ్వకపోవడం వల్ల వాటిని బాగు చేయకపోవడం వల్ల వచ్చే సమస్యను చాలా మంది గమనించరు. ఇనిషియల్ స్టేజెస్ లో ఎలా ఉంటూ ఉంటాయి, లేటర్ స్టేజెస్ అని వాళ్ళు ఎలా గుర్తించాల్సి ఉంటుంది? అంటే ఇంకా ఇలాగా స్టాకింగ్స్ తోనో ఇలా మేనేజ్ చేయడం కాదు, తప్పనిసరిగా ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అన్న ఇండికేషన్స్ ఏంటంటారు? డెఫినెట్ గా అండి, ఇది మంచి ప్రశ్న, దీనికి నేను ఆన్సర్ చెప్తాను. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ ఏంటంటే మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయని మీరు గమనించిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఒక వాస్కులర్ డాక్టర్ని చూపించి స్కానింగ్ చేయించుకొని దీని బేస్ లైన్ ఏంటి అని మీరు ఫస్ట్ మీ డయాగ్నోస్, మీ సొంతగా ఇది ఎర్లీగా ఉంది లేట్గా ఉందని మీరు డయాగ్నోస్ చేసుకోకుండా ఫస్ట్ ఒక వాస్కులర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం మీరు ఫస్ట్ నడుచుకోవాలండి. రెండోది యా డెఫినెట్గా థియరిటికల్గా మనం మాట్లాడాలంటే చాలా ఉంటాయి. ఎర్లీ స్టేజ్ అంటే కాళ్ళు జస్ట్ వెయిన్స్ కనీ కనిపించినట్టు ఉంటాయి అండ్ దాంతోపాటు కొంచెం వాపులు వస్తే రావచ్చు అండ్ యూజువల్గా అంతకన్నా ఏం సింప్టమ్స్ ఉండవు. చిన్న వెయిన్స్ 1-3 మిల్లీమీటర్స్ లోపల ఉండే వెయిన్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంతకన్నా వెయిన్ సైజ్ పెరిగినా, కాళ్ళలో వాపులు వచ్చినా, కాళ్ళలో కలర్ మారినా, కాళ్ళలో
యూనో పుండ్లు వచ్చినా కాలు దురద పెట్టినా ఇలాంటి ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా అది అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్గా మనం గమనించాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, నా క్లినిక్ వచ్చేవాళ్ళు ఎట్ ఓన్లీ 5% ఎర్లీ వారికోసెన్స్ వస్తారు, 95% అడ్వాన్స్డ్ వారికోసెన్స్ వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ నాకు కొంచెం ఉన్నాయండి, నాకు ఎర్లీ స్టేజ్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది డినయల్ అండి, మనకు జబ్బు ఉంది అంటే లేదు అనుకోవడం మానవ సహజం, అది డినయల్లో ఉండకండి. ఇది డెఫినెట్గా ఒక వాస్కులర్ ప్రాబ్లం గమనించి ఒకసారి వాస్కులర్ డాక్టర్ని కలవాలి. కొంతమందిలో సిరలు పైకి ఉబ్బు ఉంటాయి, కొంతమందిలో అస్సలు ఉండవు, అండ్ కొంతమందిలో స్పైడర్ వెయిన్స్ లాగా చిన్న చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయండి. కొంతమందిలో నార్మల్ గుండి కూడా ఎప్పుడు పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్ని డిఫరెంట్ సిచ్యువేషన్సా వారికోస్ వెయిన్స్కి కూడా ఇలాగ కూడా ఉండొచ్చు అంటారా సింటమ్స్? ఇది చాలా మంచి ప్రశ్న అండి, చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో అందుకని ఈ వారికోస్ వెయిన్స్ అనే పదము వెస్టర్న్ లిటరేచర్లో ఇప్పుడు మనం ఆపేసామండి వాడడం. ఇప్పుడు మనం వాడుతున్న పదం ఏంటంటే వీనస్ ఇన్కాంపిటెన్స్. వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా ఏ కారణంగా పైకి వెళ్ళట్లేదు, ఏ కారణమో తెలియదు కానీ పైకి సరిగా వెళ్ళట్లేదు, అది వీనస్ ఇన్కాంపిటెన్స్. వారికోస్ వెయిన్స్ అందులో ఒక సబ్సెట్ అనమాట, అంటే బయటికి వెయిన్స్ ఉబ్బి కనిపిస్తేనే అది వారికోస్ వెయిన్స్, లేదంటే మనకి లేదనుకుంటాం కదా, అలా కాదనమాట. సో ఆ బయటికి వెయిన్స్ ఉబ్బకుండా కూడా కాళ్ళు నల్లగావచ్చు, కాళ్ళు ఓన్లీ నొప్పులతో కూడా ప్రెజెంట్ చేయొచ్చు, కాళ్ళు టైర్డ్గా కూడా అనిపించవచ్చు, కాళ్ళు వాపులతో ఓన్లీ కాళ్ళ వాపులతో కూడా రావచ్చు. ఇలాగ వారికోస్ వెయిన్స్కి చాలా విగ్నెట్స్ ఉంటాయండి, చాలా సబ్సెట్స్ ఉంటాయన్నమాట. ఏ సబ్సెట్లో ఉంచైనా పేషెంట్ ప్రెజెంట్ చేయొచ్చు అండి. సో ఏ ఒక పేషెంట్కి నాకు బయటికి వెయిన్స్ కనబడితేనే వారికోస్ వెయిన్స్, లేకపోతే నాకు లేవు అనుకోవడం చాలా పొరపాటు. సో ఇది యాక్చువల్గా వీనస్ ఇన్కాంపిటెన్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నాకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా కాళ్ళలో కలర్ మారొస్తారండి. ఇన్ఫ్యాక్ట్ రెండు మోకాళ్ళు కింద భాగం అంటే కాళ్ళలో మాత్రమే కలర్ మారి ఒళ్ళంతా కలర్ మారకపోతే 99.9% ఒక వాస్కులర్ ప్రాబ్లంగా మనం గమనించి దీనికి వాస్కులర్ సంబంధిత ట్రీట్మెంట్లు వాస్కులర్ సంబంధిత డాక్టర్లే చూడాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత వారికోస్ వెయిన్స్ లో ప్రైమరీ సెకండరీ అంటూ ఉంటూ ఉంటాయా, ఒక కాళ్ళలో వారికోస్ వెయిన్స్ వచ్చాయంటే రెండో కాళ్ళలో కూడా వచ్చే రిస్క్ ఉంటుందో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందులో ప్రైమరీ సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటారంటే ఏంటండి? సో ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే బేసిక్గా కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో కొన్ని కవటాలు చెడిపోవడం వల్ల పైకి వెళ్లకుండా అలా ఉండిపోతుందండి. సో దాన్ని ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటారు. ఇది కాకుండా సెకండరీ వారికోస్ వెయిన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మన కాళ్ళలోంచి మనం ఇందాక అనుకుంటున్నాం కదా సూపర్ఫిషియల్ వెయిన్స్లో కూడా రక్తం కింద నుంచి పైకి వెళ్ళాలని, అలా కాకుండా డీప్ వెయిన్స్ అని కొన్ని ఉంటాయి, అవి కళ్ళకు కనిపించవు, వాటిలో కూడా రక్తం లోపల ఉంటాయన్నమాట, వాటిలో కూడా రక్తం కింద నుంచి పైకి వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గాల్లో బ్లాక్ అయిపోయి సరిగ్గా వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చేస్తే దాన్ని సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటారు. ప్రైమరీ అయినా సెకండరీ అయినా కాళ్ళలో జరిగేది ఏంటంటే కాళ్ళలో ప్రెషర్ పెరుగుతుంది, దాన్ని వీనస్ హైపర్ టెన్షన్ అంటారు. సో వీనస్ హైపర్ టెన్షన్ పెరుగుతున్న కొద్దీ కాళ్ళలో నలుపు, నొప్పి, బాధ, వాపు, పుళ్ళు అన్నీ జరుగుతాయి. సో ప్రైమరీ అయినా సెకండరీ అయినా మీ కాళ్ళు జరిగేది ఒకటే ప్రాసెస్, కాకపోతే ట్రీట్మెంట్ చేసే పద్ధతులు వేరేగా ఉంటాయి. ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే ఆ కిందకి లీక్ అయ్యే వెయిన్ ఆపేస్తే సరిపోతుంది, వేరే సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటే ఆ లోపల ఉన్న బ్లాక్స్ని కూడా క్లియర్ చేస్తేనే ఇది తగ్గుతుంది. సో కరెక్ట్గా ఏది కారణం అనేది మీరు డిసైడ్ చేయాలి. సో అందుకని మీరు వెళ్ళే వాస్కులర్ వారికోస్ వెయిన్స్ ఎవరైతే రిపేర్ చేయడానికి డాక్టర్ గారు ఉంటారో వాళ్ళకి ఈ వాస్కులర్ సిస్టమ్ మీద పూర్తి అవగాహన ఉండి మీకు సరైన యాంజియోగ్రామ్లు, డాప్లర్లు ఇలాంటి పరీక్షలను చేసుకొని క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మీకు ఏదో వారికోస్ వెయిన్స్ ఉంటే అవి జనరల్ సర్జరీ దగ్గర కట్ చేయించేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఏమైనా ఉంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలా అని తప్పనట్లేదు. బట్ డెఫినెట్గా దీనికి ఒక కంప్లీట్ వాస్కులర్ ఇవాల్యుయేషన్ మాత్రం చేసే ఎలాంటి డాక్టర్ అయినా మీకు దీనికి ట్రీట్మెంట్ చేయడం అవసరం. అంటే ప్రైమరీ అయినా సెకండరీ అయినా మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఒకటేలాగానే ఉంటుంది? ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు ఒకలాగే ఉంటుందండి, కొన్నిసార్లు కొంచెం అడ్వాంటేజ్ కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ చేయాల్సి వస్తుంది. సెకండరీ వారికోస్ వెయిన్స్ లోపల వెయిన్స్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి, అంటే ఆ డీప్ వెయిన్స్ని పూర్తిగా బాగు చేసి అప్పుడు ఈ స్కిన్ కింద ఉండే వెయిన్స్ని తీయాలి, లేదంటే ఇది తీసేసి అది పని చేయకపోతే మన బాడీ పనిచేయదు కాబట్టి. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, డీప్ వెయిన్స్ అయినా సూపర్ఫిషియల్ వెయిన్స్ అయినా దే ఆల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ వాస్కులర్ సర్జరీ. సో వాస్కులర్ సర్జరీ కానీ మంచి మన కాన్సెప్ట్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని బాగు చేసేయచ్చండి. ఈ రోజుల్లో అన్ని స్టెంట్లతోని లోపల చేసే పద్ధతులు ఉంటాయి, బయట నుంచి కట్ చేసే పద్ధతులు ఏం లేవు. ఓకే, ఇంతకుముందు వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం మళ్ళీ రికరెన్స్ ఉండడం, అంటే సమ్ అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఆ సమస్య మళ్ళీ తిరగబెట్టడం కూడా చూస్తుంటామండి. వాళ్ళకి ఈ లేజర్ ట్రీట్మెంట్ సాధ్యమా అనేది ఒక కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో శంకర్ గారు. హలో హలో శంకర్ గారు, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. అదే డాక్టర్తో మాట్లాడాలండి. మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓకే, హలో చెప్పండి సార్. సార్ నాకు డీవిటీ ప్రాబ్లం ఉందండి. అలాగే డీవిటీ ఉందరి కాలు కొంచెం పెయిన్ గా ఉంటుందండి, చాలా రోజు నుంచి ఉంది. అలాగే, సో బేసికలీ మనం అవును
సో ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుతుంది ఏంటంటే బేసిక్లీ మన కాళ్ళ నుంచి రక్తం డీప్ వెయిన్స్ గుండా కానీ సూపర్ఫిషియల్ వెయిన్స్ గుండా కానీ వెళ్ళొచ్చు. డీప్ వెయిన్స్కి ఎప్పుడైనా క్లాట్ వస్తే డీబీటీ అంటారు. ఆ క్లాట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రక్తం సరిగా పైకి ప్రవహించలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు సెట్ అయిపోతుంది. అలా కాళ్ళు ఎక్కువ రక్తం ఉండిపోవడం వల్ల కాళ్ళు నొప్పులు బాధ వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే 30% ఆఫ్ డీబీటీ పేషెంట్స్, అంటే 30% డీబీటీ పేషెంట్స్లో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ వస్తుంది. పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే ఆ డీబీటీ తగ్గిపోయినా కూడా కాళ్ళలో నొప్పి బాధ, కాళ్ళు నల్లగవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇలాగ 30% మందులు వస్తుంది. ఇది కరెక్ట్గా మందులు తీసుకున్న పేషెంట్లలో కూడా వస్తుంది అనమాట. సో డీ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ఇస్ వెరీ వెరీ కామన్. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ వీనోగ్రామ్ అనే పరీక్ష చేయాలండి. వీనోగ్రామ్ అనే పరీక్ష చేసి ఏమైనా క్లాట్స్ లోపల ఇంకా మిగిలి ఉన్నాయా లేదో చూడాలి. లోపల ఏమైనా వెసెస్ నారో అయితే దానికి స్టెంట్ వేసి మొత్తం చేస్తే ఈ పెయిన్స్ అన్నీ పోతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఉందండి. పాత రోజుల్లో అంటే ఒక 5 ఇయర్స్ ముందు వరకు ఏం చెప్పేవాళ్ళం అంటే డీబీటీ ఉంటే మందులు వేసుకోండి, లేదంటే ఓన్లీ అసిట్రామ్ వేసుకోండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు అడ్వాన్సెస్ ఏంటంటే ఎక్యూట్ డీబీటీ అంటే డీబీటీ వచ్చిన 4 నుంచి 6 వారాల లోపల ఒక వైర్ పెట్టి లోపల క్యాథెటర్ పెట్టి క్లాట్ని బయటకు వెంటనే తీసేయచ్చు. దాన్ని డీబీటీ లైసిస్ అంటారు. అది చేస్తే మొత్తం అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలా కాకుండా అలా ఆ స్టేజ్ దాటిపోయిన వాళ్ళలో క్లాట్ ఉంటే లోపలికి వెళ్ళి అదంతా ఓపెన్ చేస్తే బాగవుతుంది. సో దాని డీప్ వెనస్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇలా కొత్తగా చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇవన్నీ మీరు మనం ప్రాబబ్లీ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డీబీటీ రీకన్స్ట్రక్షన్స్ మనం చేస్తున్నాం. సో మీరు ఎప్పుడు వచ్చినా మనం చూసి చెప్తానండి. మధు గారు కాల్. మధు గారు నమస్తే. మేడం నమస్తే. మధు గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడారు. మాకు మోహాలు కొద్దిగా ఉబ్బి ఉన్నాయి. అది అరికాలు కూడా నరాలు ఉబ్బుగా ఉన్నాయి. మోకాలు నడక పెట్టేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలే. ఆ వెయిన్స్ నరాలు యాక్చువల్ నరాలు కావాలి, సిరలు అనమాట. ఆ సిరలు ఉబ్బిపోవడం అనేది వారికోస్మిన్స్ లక్షణమే. సో మీకు ఏమవుతుందంటే ఆ మోకాలు కింద భాగం నుంచి వెళ్తున్న రక్త మార్గంలో కొన్ని కవటాలు పనిచేయకపోవటం వల్ల రక్తం మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు వల్ల సెట్ అయిపోతుంది. సో దీన్ని ట్రీట్మెంట్ చేయాలండి ఫస్ట్. సో ఈ నొప్పి బాధ కూడా దానివల్ల వస్తుంది. సో మీరు ఒకసారి మీరు హైదరాబాద్లో అంటే నేను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను. ప్రతి నెల మొదటి ఆదివారం గుంటూరు విజయవాడలో ఉంటాను అండ్ ప్రతి నెల 3 ఆదివారం విశాఖపట్నంలో ఉంటాను. ప్రతి సోమవారం బెంగళూరులో ఉంటాను. మీకు దగ్గరలో ఏది పాసిబుల్ అయితే అక్కడికి వచ్చి నన్ను కలిసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకోవచ్చు. కింది ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి సార్. ఇంతకుముందు స్ట్రిప్పింగ్ చేయించుకున్నా లేకపోతే లైట్గా ఉండే వెయిన్స్కి స్క్లిరోథెరపీ అని కూడా చేస్తుంటారు కదండి, ఇలాంటివి చేయించుకున్న వాళ్ళకు కూడా లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటూ ఉంటుందా? యా, అంటే బేసిక్గా లేజర్ అంటే ఒక సి బేసిక్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే బేసిక్ కాళ్ళలో ఉబ్బిన వెయిన్స్ తీయడానికి 3 పద్ధతులు అండి. ఒకటి మెకానికల్ అంటే కట్ చేసి ఈ వెయిన్స్ తీయటం, దాన్ని స్ట్రిప్పింగ్ అనేవాళ్ళు. రెండోది థర్మల్, థర్మల్ అంటే ఇలా వైర్ పెట్టి లోపల లేజర్ ఉపయోగించి కరిగించేయటం. మూడోది కెమికల్ అంటే ఇంజెక్షన్స్ చేసి తగ్గించడం. సో ఈ అన్నింటిలోకి మోస్ట్ డ్యూరబుల్ అండ్ మోస్ట్ పర్మనెంట్గా మీకు రిలీఫ్ వచ్చేది థర్మల్ మెథడ్స్ అంటే లేజర్స్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల కానీ మీకు మాక్సిమం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పాత రోజుల్లో కట్ చేసి తీసేది ఇప్పటికి కూడా కొంత దగ్గర ఊళ్ళలు చేస్తారంటే అది డెఫినెట్గా అది ఫెయిల్ అవడానికి అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 60% దాని సక్సెస్ రేట్ అంటే 40% అది ఫెయిల్ అయిపోతుంది. సో ఆ కటింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎవరికైనా చేయొచ్చండి. లేజర్ చేయడానికి లాంగ్ స్ట్రైట్ సెగ్మెంట్ వెయిన్ కానీ మిగిలిపోతే దాని లోపల వైర్ పెట్టి కరిగిచ్చేస్తాం. అదే షార్ట్ సెగ్మెంట్స్ ఉంటే దానికి ఇంజెక్షన్స్ చేసి తగ్గిస్తాం. ఏదో లా చేసి తగ్గించాలి కదా. సో పాయింట్ ఇస్ నాట్ దట్ అండి. పాయింట్ ఇస్ అ గుడ్ వెయిన్ సర్జన్ ఈజ్ ఏబుల్ టు నో విచ్ వన్ ఇస్ ఐడియల్ ఫర్ విచ్ పేషెంట్. ఏ పేషెంట్కి ఏది ఐడియల్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని వేల కొద్ది ఆపరేషన్స్ చేయడం వల్ల ఈ పేషెంట్ ఈ సబబు అని మనం తెలుసుకుంటాం. దానివల్ల చేసి తగ్గిస్తాం. కావాల్సిన పేషెంట్కి ఏంటంటే ఇంజెక్షన్ చేశారా లేదా చేసిన పాయింట్ కాదు, ఏ విధంగా మోస్ట్ డ్యూరబుల్గా పర్మనెంట్గా ఇది తగ్గుతుంది అని వాళ్ళు ఆలోచించారు అంతే. మీరు ఇప్పుడు చెప్తున్నారు థర్మల్ అని రేడియో ఫ్రీక్వెన్సీ అని, లేజర్తో ఏంటి, ఏం చేస్తుంది? సో లేజర్ కూడా థర్మలేనండి. సో థర్మల్ అంటే వేడిని ఉపయోగించి వెయిన్స్ని కరిగించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి లేజర్ మోర్ కామన్గా వాడతారు, ఇంకోటి రేడియో ఫ్రీక్వెన్సీ. 2 పద్ధతుల్లో కూడా అయ్యేది ఒకటేనండి. ఒక చిన్న హీట్ పెట్టేసి స్కానింగ్ చేసుకుంటూ ఈ ఫైబర్ పెట్టి హీట్ పెట్టి వెయిన్స్ని కేర్ఫుల్గా కరిగించేస్తాం. కరిగితే కొంచెం గట్టిగా అయిపోయి కరిగిపోతాయి అంతే. సో దట్ రెండింటిలో జరిగేది అదే, లేజర్ అయినా అది జరిగేది అదే, రేడియో ఫ్రీక్వెన్సీ అయినా జరిగేది. రెండు ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది బెటర్ అది వర్సన్ కాదు. బట్ మోర్ ఇంపార్టెంట్ గ్రహించాల్సింది అంటే ఈ మెథడ్స్ ఎండోవీనస్ థర్మల్ మెథడ్స్ అంటే ఈ లోపల పెట్టి చేసేవి ఆర్ మచ్ బెటర్ దెన్ కటింగ్ ఆపరేషన్స్. కట్ చేసి స్ట్రిప్పింగ్ చేయడం కన్నా చాలా చాలా బెటర్. సేమ్ డే సాయంకాలం నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. 2 పద్ధతుల్లో కూడా సాయంకాలం నెక్స్ట్ నుంచి పనులు చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తు ఇవ్వడం కానీ ఉండదు. ఎక్కడ రక్తస్రావం కూడా ఏమి ఉండదు కాబట్టి వెంటనే బాగైపోతారు. అంటే అందరు ఇక్కడికి వచ్చి చేయించుకోవడం కుదరదు కాబట్టి మీ క్యాంప్స్కు వివరాలు ఒక్కసారి అందజేస్తారు.
రైట్ అండి. సో క్యాంప్స్ రెండు రకాలండి. ఒకటేమో మనం ఈ ప్రతి నెల కొన్ని ఓపీలు చేస్తూ ఉంటాము, విజయవాడలో ఇందాక చెప్పాను, ప్రతి మొదటి ఆదివారం, మూడో ఆదివారం విశాఖపట్నంలో చేస్తాం, అలాగే ప్రతి సోమవారం బెంగళూరులో చేస్తాం. ఇవన్నీ పెయిడ్ ఓపీడీస్ అన్నమాట. ఇలా కాకుండా కొంచెం మా వంతు సొసైటీకి సేవ చేద్దాం, ఈ వారికోస్ వెయిన్స్ మీద అవగాహన కూడా సరిగా లేదు, కొన్ని వేల మంది పేషెంట్స్ ఇప్పుళ్లతో సఫర్ అవుతున్నారు, 22% పాపులేషన్కి వారికోస్ వెయిన్స్ ఉంటుందండి. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి చూసామంటే అందులో 18 నుంచి 22 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇలాంటి సమస్య మీద ఇంత అవగాహన లేదు కాబట్టి మేము చాలా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి క్యాంపులు చేస్తామండి. ఈ క్యాంపులు ఫ్రీ క్యాంప్స్ అండి, ఇక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా చూడడం జరుగుతుంది. ఈ వచ్చే ఆదివారం అంటే 25 తారీఖున మేము ఏలూరులో క్యాంప్ చేస్తున్నాం. రేపు అక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా వారికోస్ వెయిన్స్ స్క్రీనింగ్ చేయడం, మందులు ఇవ్వడం జరుగుతుంది. కానీ సర్జరీస్ ఎవరైనా అవసరమైన వాళ్ళకి మాత్రం మెయిన్గా అక్కడ అలాంటి క్యాంపుల్లో చేయలేం కాబట్టి మెయిన్ హాస్పిటల్స్ హైదరాబాద్, విశాఖపట్నం కానీ లేదంటే బెంగళూరులో కానీ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 20-25% పాపులేషన్ వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్నారన్నారు కదా, వీళ్ళలో ఎంతమందికి లేజర్ ట్రీట్మెంట్ అవసరము, ఎంతమందికి మేనేజబుల్, ఎవరిలో అయినా అలా స్టేబుల్లో ఈ సమస్య అలా ఆగిపోయే అవకాశం కూడా ఉంటూ ఉంటుందా, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుందంటారా? సో వారికోస్ వెయిన్స్ ఒకసారి వచ్చినాక అది స్టేబుల్గా ఆగిపోవడం అనేది జరగదండి. అది ఏదో ఏదో స్పీడ్లో పెరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్, అది తగ్గేది దాని మట్టుగా తగ్గేది అయితే కాదు. ఇకపోతే ఎంత పర్సెంట్కి అవసరం ఎంత పర్సెంట్కి అవసరం లేదనేది చెప్పడం చాలా కష్టం అండి. మన దగ్గర రిజిస్ట్రీ ఉండదు, మన దగ్గర అంటే పాపులేషన్ డేటా ఎక్కడ గవర్నమెంట్ ఎంటర్ చేసి పెట్టదన్నమాట. ఇదంతా నేను చెప్తుంది వెస్టర్న్ లిటరేచర్. ఫారిన్ కంట్రీస్లో మాత్రం ఏం చెప్తారంటే 22% వారికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఆ 22%లో 4% మందికి పుండ్లు ఉంటాయి, కాళ్ళలో పుండ్లు ఫామ్ అయిపోతాయి 3-4%. సో అది అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ అని అనుకుంటారు. అది వెస్టర్న్ లిటరేచర్ అండి, మన ఇండియాలో లిటరేచర్ లేదు. నా క్లినిక్ వచ్చే పాపులేషన్ మాత్రం 70-75% కాళ్ళు పుండ్లు పడేదాకా వెయిట్ చేసి, ముందు ఇంతకుముందు 2-3 ఏళ్ల క్రితం కలిసినా కూడా ఈ పుండు అయ్యేదాకా కూడా ఉండి రావడం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఆ స్టేజ్ నుంచి బాగు చేయడం చాలా టైం పడుతుంది. ఆ వెయిన్స్ ఉబ్బినప్పుడే వస్తే చాలా బెటర్. దీని మీద అవగాహన పెంచుకుని దాని మీద కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోవడం బెటర్. శంకర్రావు గారు నమస్తే అండి. నమస్తే శంకర్రావు గారు, చెప్పండి, మీకు వస్తున్నాండి. ఏమండి, ఇందాక మాట్లాడాను నేను, డివిటి ప్రాబ్లం ఉంది, నాకు సింప్టమ్స్ ఏమి లేవండి. అదే శంకర్రావు గారు, ఇందాక మీరు యాక్చువల్లీ కాళ్ళు నొప్పులేస్తాయి అన్నారు, అందుకే నేను ఉన్నాయని చెప్పాను. సింప్టమ్స్ లేకపోతే ట్రీట్మెంట్ ఏమి అక్కర్లేదు. బేసిక్గా యూ హ్యావ్ టు సీ ఆన్ ఎ స్కేల్ మీకు ఏ సింప్టమ్స్ ఉన్నాయి. సో దాన్ని వీనస్ క్లినికల్, మీరు ఏమైనా గూగుల్ కానీ మీరు గూగుల్ ఫ్రెండ్లీగా ఉంటే VCSS స్కోర్ అని ఉంటుంది, వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ అని. ఆ స్కోర్లో మీకు లెక్క పెడతాం. జస్ట్ ఏదో మీకు ఉన్నాయి లేదు అని ఏదో మనం అలాగా ఫ్రెండ్లీ కాన్వర్సేషన్లా కాకుండా ఒక క్లినికల్ ఎవాల్యుయేషన్ చేసి మీ కాల్ చూసి మీకు నొప్పి ఉందా, ఏ వేళ వస్తుంది, ఎలాంటి నొప్పులు వస్తుంది, ఇవన్నీ పెట్టి VCSS స్కోర్ పెట్టుకుంటాం. VCSS స్కోర్ 3 కన్నా తక్కువ ఉంటే అలాంటి ఆపరేషన్లు చేయము. VCSS స్కోర్ 4-6 ఉంటే అలా వదిలేస్తాం, అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాం. 6 అండ్ అబౌ ఉంటే ఆపరేట్ చేస్తాం. సో అదంతా ఒక క్లినికల్ ఇవాల్యుయేషన్ అండి. డెఫినెట్గా మీరు ఒకసారి సంప్రదించి ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. మీరు ఇన్ని వేల మందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు కదండి, ఎప్పుడు ఈ సమస్య కాళ్ళల్లోనే వస్తుందా? ఇంకా సమ్ అదర్ బాడీ పార్ట్స్లో కూడా వెయిన్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిలో కూడా ఎరేజ్ అవ్వడం చూసారా? ఒక కాళ్ళలో సమస్య ఉన్నప్పుడు ఇంకో కాళ్ళు రాకుండా అవాయిడ్ చేయాలంటే ఏమన్నా ఉంటుందా? రైట్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను, ఎందుకంటే అది చాలా కామన్. ఒక కాళ్ళలో వచ్చిన వాళ్ళకి 85% మందికి రెండో కాళ్ళు కూడా వారికోస్ వస్తాయండి. అది న్యాచురల్ హిస్టరీ అనమాట, దాని సహజ చరిత్ర అది. సో అలా రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం ఒక్కటే వారికోస్ వెయిన్స్ ప్రివెన్షన్కి వాడగలిగేది ఒక్కటే ఏంటంటే వెయిట్ లాస్. అంటే వచ్చిన వారికోస్ వెయిన్స్ పోవు, కానీ కొత్తగా ఏర్పడే వెయిట్ వారికోస్ వెయిన్స్ మాత్రం లావుగా ఉన్నవాళ్ళు బరువు తగ్గి నార్మల్ వెయిట్కి వస్తే బెటర్. వాళ్ళకి డెఫినెట్గా అది కొత్త వెయిన్స్ రాకుండా ఉంటాయి. ఇకపోతే యూనో వేరే దగ్గర కూడా వారికోస్ వెయిన్స్ వస్తాయండి, నెక్ దగ్గర రావచ్చు, లేదంటే హ్యాండ్స్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు వారికోస్ వెయిన్స్. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది హార్ట్ కాబట్టి ఇది ఎత్తు ప్రదేశంలో పెట్టుకుంటే హ్యాండ్ నుంచి బ్లడ్ హార్ట్కి వెళ్ళిపోతుంది. అలా మీరు కాల్ కంటిన్యూస్గా ఎత్తు పెట్టుకోలేరు కాబట్టి కాల్కి ఆపరేషన్ చేస్తాం. సో ఆ హ్యాండ్స్తో కూడా చాలామంది వారికోస్ వెయిన్స్ రావడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్లు ఎక్కువ ఇవ్వనండి, ఎందుకంటే అది ఎత్తు పెట్టుకొని మీరు కాస్త ప్రెస్ తీసుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి. సో సర్జరీ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి డాక్టర్ అయినా సర్జరీ అనేది అత్యంత అవసరం ఉన్నప్పుడే చేస్తారు. ఇక్కడ ఇంకే వేరే ఆప్షన్స్ ఏవి లేవనుకున్నప్పుడే చేస్తాం కాబట్టి యూజువల్గా నెక్లో హ్యాండ్స్లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ అని చేయం. ఓకేనండి డాక్టర్ రాజావి గోపాల్ గారు, వారికోస్ వెయిన్స్ సింటమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ ట్రీట్మెంట్లో థెర్మల్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు అండ్ మీ క్యాంప్ డీటెయిల్స్ అందించినందుకు థ్యాంక్స్ అలాట్.